మనిషి గారు టీ చేస్తే ఎలా ఉంటుంది అంటే టీ పొడి తక్కువ అయింది, రెండు సార్లు వేసుకుంటారు అయిపోయి. అయ్యమ్మా ఎవరు వచ్చేస్తుందమ్మా. హాయ్ మనిషి గారు, హాయ్ చెప్పండి. చూసారు కదండి, ఇదండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా చెల్లెలు. చూసారా ఎంత ఫాస్ట్గా పని చేస్తున్నారో. అక్క గారు వచ్చారండి, ఆమెకి పని అప్పచెప్పారు, ఎక్కడికి వచ్చారండి, పని చేయాల్సి వస్తుంది. పని చేయకపోతే నేను తిడతానని పని చేస్తున్నారంట ఎంత మంచి వాళ్ళ. మనిషి గారు టీ అయిందా, టీలో మళ్ళీ ఇంకేం వేస్తున్నారండి. టీ పొడి తక్కువైందంట. మనిషి గారు టీ చేస్తే ఎలా ఉంటుంది అంటే టీ పొడి తక్కువ అయింది, రెండు సార్లు వేసుకుంటారు. నేను దగ్గర ఉండి చేపిస్తున్నాను అన్నమాట వీళ్ళతో పని. నా భయానికి దెబ్బ పని చేస్తున్నారు, రోజే ఇంట్లో అయితే పనులు చేయరండి. హాయ్ అండి, ఇప్పుడు నేనైతే ప్రిపేర్ చేయబోయే పచ్చడి ఏంటి అంటే పాతకాలం పద్ధతిలో ఎంతో హెల్దీగా అలానే ఎంతకంటే టేస్టీగా మినప్పప్పు టమాటో పచ్చడి అండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 కప్పు మినప్పప్పు తీసుకోండి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టించేసి దోరగా అయితే ఫ్రై చేయాలండి మినప్పప్పుని. నేను ఇక్కడ మినపగుళ్ళు అయితే వాడుతున్నానండి, మీరు పొట్టు లేకుండా మినప్పప్పు అయినా తీసుకున్నా పర్వాలేదు. మినపగుళ్ళు కానీ లేదంటే మినప్పప్పు కానీ పొట్టు లేనిదే తీసుకోవాలి. మినప్పప్పు అంతా కూడా ఈవెన్గా ఒకే కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ మినప్పప్పు పచ్చడి అయితే దోశలోకైతే అద్దరిపోతుందండి. వేడివేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకొని తింటే ఇంకా మామూలుగా ఉండదు టేస్ట్ అయితే. ఇక్కడ కాస్త మినప్పప్పు ఫ్రై అయిన తర్వాత జీలకర్ర అయితే వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి. జీలకర్ర వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మినప్పప్పు జీలకర్ర ధనియాలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనమైతే ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోవాలండి. ఎండుమిర్చి అనేది మనం ఎక్కువ స్పైసీగా కావాలా పచ్చడి లేదంటే తక్కువ స్పైసీలో కావాలా చూసుకొని వేసుకోవాలండి. నేను ఇక్కడ 13 నుంచి 15 వరకు ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి. ఈ పచ్చడిలోకి మనం పచ్చిమిర్చి కానీ లేదంటే రెడ్ చిల్లీ పౌడర్ కానీ అస్సలు వాడమండి. కాబట్టి మనం ఎండుమిర్చి అనేది మన టేస్ట్కి తగ్గట్టు స్పైసీనెస్కి తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి, లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం వేయించుకున్న మసాలా దినుసులన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. మనం ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆయిల్ అయితే మిగులుతుందండి. మసాలా దినుసులు ఆయిల్ అయితే ఎక్కువగా పీల్చుకోవు కాబట్టి ఆయిల్ అయితే మిగులుతుంది కంపల్సరీ. లేదు మాకు ఆయిల్ మిగలలేదు అనుకుంటే కనుక ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని 4-5 టమాటాలు మీడియం సైజువి తీసుకొని సన్నని ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నేను సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోమన్నాను కదా, టమాటో పచ్చడి కాబట్టి మరీ అంత సన్నని పీసెస్గా కూడా అవసరం లేదు, మీడియంగా ఉంటే చాలు. ఇప్పుడు టమాటో వేసుకున్నాం కదా, ఆ తర్వాత మనం చింతపండు కొంచెం వేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మనం టమాటో వేసాం కదా, ఇంకా చింతపండు ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. టమాటోలోని పులుపు చింతపండులోని పులుపు రెండు బ్యాలెన్స్డ్గా కలిస్తేనే మంచి టేస్ట్ అనేది ఉంటుందండి పచ్చడికి. ఇక్కడ నేను కొంచెం ఉప్పు మాత్రమే యాడ్ చేస్తున్నానండి, తర్వాత ఇంకొంచెం యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు కొంచెం ఉప్పు ఎందుకు యాడ్ చేస్తున్నానంటే టమాటోలు కొంచెం రుచిగా రావడం కోసం కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇక్కడ టమాటోలు మగ్గిపోయిన తర్వాత చూద్దాం ఎలా ఉందో. చూసారు కదా పర్ఫెక్ట్గా అయితే టమాటోలు మగ్గిపోయినాయి, ఈ విధంగా మగ్గితే చాలండి. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న మసాలా దినుసులన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు వేసుకోవాలి. అలానే 7-8 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకోకుండానే వేసుకోండి, వెల్లుల్లిపాయలు మాత్రం స్కిప్ చేయకండి. ఎలాంటి పచ్చడిలోకైనా కర్రీలోకైనా వెల్లుల్లి వేసుకుంటేనే మంచి టేస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకున్న టమాటోని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనం పచ్చడి మెత్తగా కావాలా లేదంటే కొంచెం బరకగా కావాలనేది మన ఇష్టం, మనకి నచ్చిన విధంగా గ్రైండ్ చేసుకోండి.
ఇప్పుడైతే టేస్టీ టేస్టీగా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మినప్పప్పు టమాటా పచ్చడి. ఇంకొంచెం టేస్టీనెస్ యాడ్ చేయడం కోసం తాలింపు కూడా పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసేయండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్, తాలింపు గింజలు వేసేసుకొని జీలకర్ర కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్ కోసం పచ్చిమిర్చి ఒక్కటి యాడ్ చేస్తున్నానండి నేను. పచ్చిమిర్చి అనేది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు. నెక్స్ట్ ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి. పసుపు ఉంటేనే కలర్ఫుల్గా ఉంటుంది పచ్చడి. కలర్ కోసమే కాదు హెల్త్ కోసం కూడా పసుపు అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి. పసుపు అనేది మన శరీరానికి యాంటీబయాటిక్గా పనిచేస్తుందన్న విషయం మనందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా పసుపు అయితే కొంచెం ఎక్కువే వాడుకోవాలి. తాలింపు దినుసులు అయితే చక్కగా ఫ్రై అయిన తర్వాత పచ్చడి కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా. ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు మినప్పప్పు ఉంటే చాలండి. పచ్చడి ఎలా చేయాలో చూస్తాం కదా. నేను చేసిన వీడియో మీకు నచ్చితే కనుక వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి. అలానే మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.